మిత్రులారా, బిజినెస్ చేయడం వైపు లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారా? అయితే నగరంలో చాలా డిమాండ్ ఉండే ఓ బిజినెస్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఈ బిజినెస్ కు సంవత్సరంలో 365 రోజుల పాటు చాలా డిమాండ్ ఉంటుంది. అంతేకాదు, ఈ బిజినెస్ చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే అదేమి వ్యాపారమో తెలుసుకుందాం. దుస్తులు డ్రై క్లీనింగ్ అనేది చాలా డిమాండ్ ఉన్న బిజినెస్. సాధారణంగా లాండ్రీ కన్నా కూడా డ్రైవ్ వాష్ చేసేవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అంతేకాదు, డ్రై క్లీనింగ్కు ఛార్జ్ చేసే సర్వీస్ కూడా చాలా ఎక్కువగానే చెప్పాలి. ఎంత ధర పెట్టినప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. అంతేకాదు, డ్రై క్లీనింగ్ రంగంలో ఉన్నవారు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. ఉదాహరణకు, ఒక పట్టుచీర డ్రై క్లీనింగ్ చేయాలంటే సుమారు 250 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అంతేకాదు, డ్రైవ్ వాష్ చేసేందుకు కనీసం 10 రోజుల పాటు వెయిటింగ్ టైం ఉంటుంది. అంటే ఎంత డిమాండ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. పెళ్లిళ్ళ సీజన్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. కనీసం ఒక పట్టు చీరను డ్రై వాష్ చేసేందుకు నెల రోజుల వరకు సమయం పడుతుంది. దీన్ని బట్టి ఎంత డిమాండ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. డ్రై వాష్ ద్వారా ఎక్కువగా పట్టు అలాగే ఇతర విలువైన వస్త్రాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిజానికి డ్రై వాష్ ద్వారా దుస్తులను వాష్ చేయిస్తే అవి కొత్త వాటిలా మారిపోతాయని పేరుంది. అలాగే పట్టు చీరలు నీటిలో ఉతికితే అవి పాడైపోయే అవకాశం ఉంది. కనుక డ్రై వాష్ చేయడం ద్వారా మీరు మీ పట్టులోని మృదుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. ఇక మీరు డ్రై వాష్ సెంటర్ ఓపెన్ చేయాలి అనుకుంటే కాలనీలో ఒక షాప్ను అద్దెకు తీసుకుంటే మంచిది, లేదా మీ ఇంటి ముందే డ్రై వాష్ చేయబడిన అని బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే కమర్షియల్గా సక్సెస్ అయ్యేందుకు షాప్ తీసుకొని వ్యాపారం చేస్తే ఎక్కువ ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది. డ్రై వాష్ సెంటర్ పెట్టుబడి కింద సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక డ్రై వాష్ ఎలా చేయాలో తెలుసుకునేందుకు శిక్షణ పొందాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో డ్రై వాష్ సెంటర్ల నిర్వహణ ఎలాగో తెలుసుకోవచ్చు. ఇక ఆదాయం విషయానికి వస్తే డ్రై వాష్ సెంటర్ ద్వారా ప్రతిరోజు కనీసం 5,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రతి నెల 1 లక్ష కన్నా ఎక్కువ సంపాదించే వీలుంటుంది. మీరు కూడా డ్రై వాష్ సెంటర్ పెట్టాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకొని మార్కెట్ అధ్యయనం చేసి ఈ రంగంలో దిగితే మంచిది.